ఎన్నో విలక్షణ పాత్రలు నటుడు జయప్రకాష్ రెడ్డి ఆయన మంగళవారం తెల్లవారుజమున గుండెపోటుతోనే కుప్ప కూలిపోయి కన్ను మూసారు కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు కరోనా కారణంగా సినిమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు వెంకటేష్ దాసరి కాంబినేషన్ వచ్చిన బ్రహ్మపుత్రుడితో పరిచయమైన ఆయన ప్రేమించుకుందాం రా సినిమాతో ఎంతో పాపులర్ అయ్యారు ఆ సినిమాలో ఆయన నటన డైలాగ్ తీరు ఎంతో ఆకట్టుకుంది రాయలసీమ యాసలో జయప్రకాష్ మాట్లాడే తీరు మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది ఆ సినిమా తర్వాత జయప్రకాష్ చాలా సినిమాలో విలన్ గా చేశాడు భగవాన్ బావగారు బాగున్నారా లాంటి సినిమాలో నటించిన ఆయన బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సింహరసింహారెడ్డి సినిమాలో మరోసారి రాయలసీమ యాసలో మాట్లాడుతూ విలన్ గా విశ్వరూపాన్ని చూపించారు ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు కూడా దక్కింది జయప్రకాష్ విలన్గా చాలా సినిమాలు అలరించారు అంతేకాదు గా కూడా చాలా ఆకట్టుకున్నాడు శ్రీను ఇట్లా మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన డీలో కానీ ఇవి ఎవడిగోల వాడిదేలో మంచి టైమింగ్తో అలరించాడు ఇక ఆయన చివరి సినిమా మహేష్ బాబు హీరోగా వచ్చిన సరళేరు నీకెవ్వరు విలనిజం పండించడంలో కోటా శ్రీనివాసరావు తర్వాత జయప్రకాష్ అని చెప్పచ్చు అంతలా తన మాటలతో ఆకట్టుకోగలిగాడు జయప్రకాశ్ స్వస్థలం కర్నూలు జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్ల సినిమాల్లోకి రాకముందు జయప్రకాష్ రెడ్డి పోలీస్ శాఖలో పనిచేశారు దర్శకరత్న దాసరి నారాయణరావు ఆయన్ని ఇండస్ట్రీలోకి పరిచయం చేశారు జయప్రకాష్ రెడ్డి హతాన్మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంతగానో దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది